హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందస్ కిచెన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇవాళ వినాయక చవితి స్పెషల్గా ఈజీగా చేసుకునే ప్రసాదాలు, ఒక రెండు ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాము. ముందుగా అయితే బెల్లం కుడుములు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటుంటారు కదా, మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో చూసేద్దాము. మరి కొద్దిగా స్పెషాలిటీ అనేది ఉంటుంది కదా ఒక్కొక్క ఇంటికి. ముందుగా అయితే వెడల్పుగా ఉన్న బాండీలో బాగా దంచిపెట్టుకున్న బెల్లాన్ని ఒక పావు కప్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసేసుకున్నాను. వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగించేసుకున్నాను. ఇలా కరిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి అంటే ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో బెల్లం కరిగించుకున్న వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుంది. ఎందుకంటే ఇందులో ఇసుకు కానీ దుమ్ము కానీ ఏదన్నా ఉన్నట్లయితే నీట్గా వచ్చేస్తుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని కరిగించుకున్న బెల్లం నీళ్ళని వేసేసుకుంది. వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. మరి ఎక్కువ కాదు, కొంచెం వేడికి ఇలా పొంగుతూ చూసారా, ఇలా పొంగుతున్నప్పుడు యాలకలు కూడా ఒక పావు టీ స్పూన్ వేసేసుకుంది. వేసుకొని బాగా కలవేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చికొబ్బరి ముక్కలు ఒక్కొక్కటి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి ఒక కప్ వేసేసుకుంది. ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ బెల్లము, అలాగే 1.5 కప్పు వాటర్ అండి. ఈ మెజర్మెంట్లు చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకోకండి. ఇలా వేసేసుకొని కంటిన్యూస్గా కలిపేసుకొని పిండి బాగా గట్టిపడిపోయిన తర్వాత 1-3 టీ స్పూన్లు పల్లీలు బాగా ఫ్రై చేసుకున్న దాన్ని పొట్టు తీసేసుకొని వేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా నెయ్యి 1 టీ స్పూన్ వేసేసుకొని స్టవ్ ఆపేద్దాం. ఇలా మనకు బెల్లం కుడుముల్లో కూడా నెయ్యి వేసుకున్నట్లయితే చివరిగా నెయ్యి వాసనతో చాలా బాగుంటాయండి. చివరిగా పల్లీలు కూడా వేసేసుకున్నాం కదా, ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇలా 5 నిమిషాల తర్వాత వెడల్పుగా ఉండే ప్లేట్లోకి మార్చేసుకుందాం. ఇంకా వేడి ఉందండి, అంత తొందరగా చల్లారుతుంది కదా పిండి కదా. ఇలా 2-3 సార్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి ఆయిల్ రాసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రాసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం నచ్చిన సైజులో ఉండ్రాలు కావాలంటే ఉండ్రాలు, బెల్లం కూడా మనం చేతాల చూపిస్తున్న విధంగా చేసేసుకుంటాము. ఇలా నచ్చిన కుడుములు మనం ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు ఈజీగా. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మనకు తెలియని వాళ్ళు కొత్తగా చేసుకునే వారైతే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అన్ని రెడీ చేసుకున్న కుడుములు ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఎక్కడక్కడ క్రాక్స్ రాకుండా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. మనకి ఇలా పిండిలో కొద్దిగా వాటర్ ఉడికించుకొని వేసుకున్నట్లయితే మనకు చక్కగా ఉంటాయి. పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది, పురుగులు అనేది, బెల్లం పురుగులు అనేది. తర్వాత చివరిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఇడ్లీ ప్లేట్స్కి రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ మరిగించేసుకుందాం. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లో కుడుములు రెడీ చేసుకున్న కుడుములన్నీ పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని అన్ని కుడుములు పెట్టేసుకోండి. 8 లేదా 10 నిమిషాల పాటు పడుతుంది. మనకు ఆల్రెడీ వాటర్ అనేది బాగా వేడిగా ఉంది కదా. ఇలా 8 నిమిషాల తర్వాత మూత తీసేస్తే చక్కగా ఉడిపోయే కుడుములు అనేది. ఇప్పుడు ఏదైనా ప్లేట్లోకి తీసుకుని దేవుడి నైవేద్యం పెట్టేద్దాము. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయారు. మనకు వాటర్ మరిగించుకున్న తర్వాత పిండి వేసుకొని ఇలా చేసుకున్నట్లయితే బెల్లం కుడుములు అనేది పిండి ఎండిపోకుండా ఉంటుంది. కుడుములు 1 లేదా 2 రోజులైనా కూడా చాలా మెత్తగా బాగుంటాయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మరో రెసిపీలోకి వెళ్ళిపోదాము. మరి శనగలతో మనం వేయింపుడు పెట్టుకుంటుంటాం కదా ఎక్కువగా. ఇవాళ మనము దేవుడికి నైవేద్యంగా శనగలు కూడా వేయింపుడు పెడుతుంటాం కదండి. తాలింపు చాలా స్పెషల్గా చేసుకుంటుంటాం ఇంట్లో. అలాగే ఇవాళ దేవుడికి కూడా స్పెషల్గా చేద్దాం. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా. ఇవాళ మా ఇంట్లో మేము ఎలా తయారు చేస్తున్నాం చూసేద్దామా. ముందుగా తెల్లసెట్టు నల్ల శనగలు కానీ ఏవైనా తీసుకోండి. ఇలా 2-3 సార్లు బాగా కడిగేసుకొని నైట్ ఫుల్గా నానబెట్టేసుకోండి. ఇలా నైట్ ఫుల్గా నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్కి తీసేసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకుంది. ఇలా నీట్గా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇందులో మనకు ఉడికించుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. నేను సపరేట్గా వేయనండి. ఇలా ఉడికించుకునేటప్పుడు వేసేసుకొని తగినన్ని నీళ్ళు పోసేసుకుందాము. మూత పెట్టుకొని వెజల్ కూడా పెట్టేసుకుందాం. ప్రెషర్ కుక్కర్కి పెట్టుకొని 3 నుంచి 4 వెజల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను 4 వెజల్స్ పెట్టుకొని ఉడికించేసుకున్నాను. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము. ప్రెషర్ అంతా
బాగా తగ్గిన తర్వాత ఇలా చేతితో నలిపితే ఇలా నలగాలి. ఇలా మెత్తగా ఉందంటే కరెక్ట్ ఉన్నట్టండి. ఇప్పుడు ఇందులో వాటర్ సపరేట్గా మనం పచ్చిశనగలు సపరేట్ చేసుకుందాం. ఆ వాటర్ ఏం పడేయకండి, సాంబార్లో కానీ లేదు రసం కానీ వేసేసుకోవచ్చు. చాలా ఇందులో హెల్త్ ఉంటుంది. అలాగే వెడల్పు వాడే బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర కూడా 1 పావు టీ స్పూన్ వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని బాగా చిటపట్లాడేంతవరకు వేడి చేసుకుంటాం. ఇలా వేగుతున్నప్పుడు ఎండిమిర్చి 1 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటాం. అలాగే పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకుంది, 1 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు 1 రెండు డబ్బులు ఫ్రెష్గా ఉండేది వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ 1 సన్నగా తరిగి వేసేసుకుందాం. ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గాలి కదండి. మనం ఉడికించుకునేటప్పుడు శనగల్లో సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా 1 2 చిటికలు సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయలు మగ్గేంతవరకు బాగా కలుపుకున్నట్లయితే తక్కువ ఆయిల్ బాగా ఫ్రై అయిపోతుంది. కొంచెం రంగు మారేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా రంగుమారి ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న శనగల్ని వేసేసుకుందాం. వేసేసుకొని అలాగే పసుపు కూడా 1 పావు టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నట్లయితే ఇందులో వాటర్ ఏమన్నా ఉన్నట్లయితే కూడా బాగా డ్రై అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇలా చూపిస్తున్న విధంగా 1 3 టీ స్పూన్ వేసేసుకుందాం. అలాగే క్యారెట్ తురుము 1 టీ స్పూన్. ఇలా ఇవన్నీ మనం చేసుకునే క్వాంటిటీని పట్టించి వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు పెట్టి స్టవ్ ఆఫ్ అవుతాం. ఎక్కువసేపు అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు పెట్టి స్టవ్ ఆఫ్ వేసి చివరిగా కొద్దిమీద తరుపు వేసేసుకొని వేడి మీద ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనకు బాటర్ అనేది వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి మీదకే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో పెట్టుకొని దేవుడికి రెండు పెట్టాము. ఎంతో ఈజీగా 2 రకాల ప్రసాదాలు చేసేసుకున్నాం కదా, బెల్లం పొడులు అలాగే శనగలు తాలింపు. దేవుడికి నైవేద్యంగా పెడతాము. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అంటే